టిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. నువ్వు రైతుల్ని మోసం చేసింది, నువ్వు మాట తప్పింది, నువ్వు రుణమాఫీ చెయ్యంది, నువ్వు ఇంకా నా గురించి మాట్లాడతావా? నన్ను పట్టుకొని సన్యాసి, ఏం మాట నిలబెట్టుకున్నావు సన్యాసి అని నేను అనరాదైంది నాకు. మాట తప్పిన సన్యాసి, మోసం చేసిన సన్యాసి అని 100 సార్లు అనగలుగుతా నిన్ను, కానీ నాకు సంస్కారం ఉన్నది. నువ్వు ఎన్ని అబద్ధాలు ఆడినావు, ఈయనట అన్ని మాటలు నిలబెట్టుకున్నాడట. ఏం చెప్పినాడు నీ మేనిఫెస్టోలో? 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తా అని మాట తప్పిన సన్యాసివి నువ్వు కాదా? డిసెంబర్లో ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, 4000 పింఛన్ ఇస్తావా, నీ మన్మడు కాళ్ళొత్తుతాడని చెప్పి ఓట్లయించుకొని మోసం చేసిన సన్యాసివి నువ్వు కాదా? ఇచ్చినవా 4000 పింఛన్? మహిళలకు 2500 రూపాయలు ఇచ్చినవా? 100 రోజుల్లో 2500 రూపాయలు ఇస్తా అని బాండ్ పేపర్ల మీద రాసి అక్క చెల్లెళ్ళ కాళ్ళేళ్ళ పట్టుకొని అధికారంలో కూర్చున్నాక అక్క చెల్లెల్ని మోసం చేసిన సన్యాసివి నువ్వు కాదా? విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు ఇస్తా అని మోసం చేసిన సన్యాసివి నువ్వు కాదా? 7 లక్షలలోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని నిరుద్యోగులను మోసం చేసిన సన్యాసివి నువ్వు కాదా? ఇట్లా చెప్పాలంటే చాలా ఉన్నాయి, కానీ మేము ఇంతకాలం మర్యాద మర్యాద ఓపిక అని పడుతూ వస్తున్నాం. కానీ మర్యాదకు కూడా ఒక హద్దు పద్దు ఉంటుంది. కానీ నువ్వేమో రెచ్చిపోయి నువ్వు ఇవాళ మా గురించి మాట్లాడుతున్నావు. నాకేందో వివరాలు పంపిస్తా సన్నాసి కానీ మాట్లాడినావు, ఇవి నీకు పంపిస్తా వివరాలు. సిద్దిపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో రుణమాఫీ జరగని 82 మంది రైతుల వివరాలు నీకు పంపిస్తా సన్నాసి, చూసి చెయ్యి. నువ్వు నాకు పంపించుడుగా, నీకు పంపిస్తా, రెడీగా ఉన్నాయి. రైతు వారీగా ఒక్కొక్క రైతు పేరుతో సహా ఉన్నాయి. ఏ రైతుకు ఎంత రుణమాఫీ ఉంది, ఏ బ్యాంకులో ఉంది, ఎందుకు కాలేదో కూడా ఉంది. చదవమంటే ఒక ఎగ్జాంపుల్, దండ్ల మహేందర్, ఆయనకు 38 గుంటలు ఉంది, రుణ బకాయి 50200. ఎందుకు కాలే? ఆధార్కు బ్యాంకులో పాస్బుక్లో వేరువేరుగా ఉంది. దండ్ల లక్ష్మి 50000, 2 ఎకరాల భూమి ఉంది, ఒకే రేషన్ కార్డులో కుమారుడి పేరు ఉండడం వల్ల దండ్ల లక్ష్మికి కాలేదు ఎస్సి. ఇట్లా కావాలంటే ఆ ఊర్లో మొత్తం 82 మంది రుణమాఫీ కాని రైతుల వివరాలు ఉన్నాయి, నీకు పంపిస్తా, నువ్వు చూసుకో. 1000 మమ్మల్ని చూపిస్తే 2000 నేను చూపిస్తాయి. మాట్లాడేటప్పుడు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. రైతుల కళ్ళల్లో ఆయన ఆనందం చూసిందట, రైతుల కళ్ళల్లో కన్నీళ్లు పెట్టించినావు. రైతులు ఒకవైపు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సురేందర్ రెడ్డి అనే రైతు, ఇవాళ దుబ్బాక మండలానికి సంబంధించిన రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. రైతు భరోసా ఈ రోజుకు ఇయ్యలేను, ఎగ్గొట్టినావు. ఇంకెప్పుడు ఇస్తావు, వానకాలం అయిపోయింది. 7500 రూపాయల రైతు భరోసా ఇవ్వకుండా రైతులు లూసురు పోసుకుంటున్నావు. వడ్లకు బోనస్ అన్నావు, నీ యొక్క ఎలక్షన్ మేనిఫెస్టోలో దొడ్డు వడ్లకు బోనస్ అని చెప్పి ఇవాళ సన్నాలకు మాత్రమే బోనస్ అని సన్నాయి నొక్కులు నొక్కలేవా? నీ మేనిఫెస్టోలో అన్ని పంటలకు బోనస్ అన్నావు, మక్కలకన్నావు, కందులకన్నావు, శనగలకన్నావు, పెసర్లకన్నావు, ఏమైంది బోనస్? అన్ని పంటలకు బోనస్ ఇవ్వకుండా బోనస్ను బోగస్ చేసి రైతులను మోసం చేసిన సన్యాసి ఎవడు అని నేను అడుగుతా ఉన్నా, చెప్పు.